హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. మనము ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాక్య భాగంలోనికి వెళ్దాము. వాక్య భాగంలోనికి వెళ్లే ముందు ఒక వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఒకడు తనకేమైనను తెలియననుకుని తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమయూ తెలుసుకొనిన వాడు కాడు. మరలా చదువుతున్నాను. ఒకడు తనకేమైనను తెలియననుకుని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమయూ తెలుసుకొనిన వాడు కాడు. ఈ వచనం భావం మనందరికీ తెలుసు. నాకు తెలుసు అనే మనసుతో గనక మనం వింటే ఆ వాక్యంలో ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాల నిమిత్తమై, లేకపోతే తెలుసుకోవాల్సిన విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాన్ని అసలు ఏమి తెలుసుకునిన వారము కాదు అని అర్థం. ఎప్పటి ఐడియా లేదు అని అర్థం అన్నమాట. ఎన్నో అనుభవాలతోటి రంగరించి రాసినటువంటి మాట ఈ మాట. కాబట్టి వాక్య ధ్యానంలోనికి మనం వెళ్లే ముందు ఈ వాక్యం నాకు తెలిసినదే, లేకపోతే ఈ వాక్యం నేను ఆల్రెడీ విన్నాను, ఈ వాక్యం చాలా సార్లు చెప్పబడుచుండగా నేను విన్నాను అనే భావన ఒకవేళ మనకున్నట్లయితే దానిని కొంచెంసేపు ప్రభు సన్నిధిలో పక్కనుంచేసి దేవుడు ఏదైనా మనతో మాట్లాడతాడా, మన జీవితానికి అవసరమైన మాటలు ఏమైనా దేవుడు మాట్లాడతాడా అన్నటువంటి ఆలోచనతో మనము వాక్యాన్ని ఆలకించాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. మన వాక్య భాగంలోనికి వెళ్దామండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం చదువుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం ఒక్కటే చదువుకొని వాక్యంలోనికి వెళ్దాం. 11వ వచనం ఒక్కటే ఎవరైనా చదివి సహాయం చేస్తారా? నీ దేవుడైన యెహోవా వలన సూచన నడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వ లోకమంత ఎత్తైనను సరే. చాలమ్మ, వాక్యం నిమిత్తము ఒక చిన్న ప్రార్థన ఎవరు చేస్తారు నా కొరకు? భూషణ్ చిన్న బ్రదర్, మీరు చేస్తారా? వాక్యం నిమిత్తము చిన్న ప్రార్థన చేయండి. భూషణ్ చిన్న అనే బ్రదర్ చిన్న ప్రార్థన చేస్తారు వాక్యం నిమిత్తం. చిన్న ప్రార్థన చేయండి బ్రదర్. బ్రదర్ వినపడుతుందా మీకు నా వాయిస్? భూషణ్ చిన్న అనే నేమ్ తో జాయిన్ అయ్యారు కదా, వాక్యం నిమిత్తం ఒక చిన్న ప్రార్థన చేయండి. అక్క నా పేరు భాస్కర్, నేను చేయొచ్చా? చెప్పండి అయ్యా, చేయండి, నో ప్రాబ్లం, చేయండి. సరే, ప్రార్థన. అయితే మీకు ఏదైనా ప్రేమించిన మా తండ్రి, మీకు మా యొక్క హృదయపూర్వక వందనం నాయన. నాయన, ఈ యొక్క గొప్ప అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీకు చాలా కృతజ్ఞత తండ్రి. మా యొక్క జీవితంలోకి వచ్చి వెలుగు నింపుతున్న దేవ, మీకు ఎన్నో స్తోత్రం తండ్రి. తండ్రి, ఇప్పుడు అక్క గారు తండ్రి వాక్యం చెప్తుండగా తండ్రి, ఆమె సొంత మాటలతో కాదు తండ్రి, మీ యొక్క మాటలతో ఆమె నడిపించండి తండ్రి. తండ్రి, మీరు ఏమైతే మాట్లాడాలనుకున్నారు తండ్రి, మాకు అర్థమయ్యే రీతిలో మీరు మాట్లాడాలని కోరుతున్నాను. కేవలం మీ వల్ల అవుతుందని మేము నమ్ముతున్నాం తండ్రి. మా యొక్క జీవితం మార్చే దేవుడు నమ్ముతున్నాం తండ్రి. నా యొక్క మాటలు ఒక్కసారి ఆలోచించండి తండ్రి. అదే విధంగా అక్క ఏమైతే చెప్పాలను
ఒక విషయం చెప్పే విషయం ఒకరిని జ్ఞాపకం విషయం సహాయం దయచేయకుండా తండ్రి. అందరూ ఈ యొక్క వాక్యం ప్రార్థన ఈ ఒక వాక్యం ఈ టైంలో స్టార్ట్ అయినప్పుడు అది అయిపోయేంత వరకు తండ్రి అందరు ఎంతో ఆసక్తితో వినేటందుకు వారికి శక్తి జ్ఞానం అందజేయమని కోరుతున్నాం. కేవలం మీ యొక్క అడుగు జాడల్లో ఆక మమ్మల్ని నడిపించే విషయంలో మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బ్రదర్ వాక్యం కొరకు ప్రార్థన చేసినందుకు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచనము చాలా గంభీరమైనటువంటి వచనం, అనేక మార్లు మనం విన్నటువంటి వాక్య భాగం కూడా. 11వ వచనము యశగ్రంథం 7వ అధ్యాయం. దేవుడైన యెహోవా వలన సూచన నడుగుము, అది పాతాళమంత లోతైనను సరే ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఈ వచనం ఉన్నటువంటి సందర్భము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి మనము రివైజ్ చేసుకున్నాము, నేత్రాస దేవుని తీర్పు అనేటువంటి టైటిల్తో మనము యూత్ కి సంబంధించినటువంటి వాక్యాలని మనం ధ్యానం చేస్తా ఉన్నాము. ఇది పార్ట్ 4 అండి. గత వారము వరకు కూడా మనం ధ్యానం చేసినటువంటి అంశం ఏంటంటే అహాబు గురించి మనం ధ్యానం చేసాము. ఈ దినాన మనము అహాజు గురించి ధ్యానం చేయబోతున్నాం. అహాజు జీవితంలో కూడా నేత్రాస అనేది ఒకటి ఉంది, దాని ద్వారా దేవుడు ఎలాంటి తీర్పు అతనికి ఇచ్చాడు అనే విషయాలు మనం చూస్తాము. అయితే వాక్యాన్ని ఇంచ్ బై ఇంచ్ ప్రతి అడుగు అడుగున కూడా మనము చక్కగా ధ్యానం చేస్తూ నిదానంగా నేర్చుకుంటూ మన హృదయాల్లో భద్రపరుచుకొని ముందుకు వెళ్ళాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. వాక్యం వినే రకాలు చాలా విధంగా ఉంటాయండి. ఒకటి కేవలం వినాలి అని వినడం ఒకటి, విని నేర్చుకోవాలి అనే విధానం ఒకటి, విని నేర్చుకొని నా జీవితానికి అన్వయించుకోవాలి అనేటువంటి విధానం ఒకటి, విని నేర్చుకొని జీవితానికి అన్వయించుకున్న తర్వాత వాక్యాన్ని అనుసరించి బ్రతకాలి అనేది ఒకటి. వీటన్నిటిలో కూడా చివరి భాగము చాలా ప్రాముఖ్యమైన భాగం. వినాలి, నేర్చుకోవాలి, మన జీవితానికి అన్వయించుకోవాలి, ఆ వాక్యాన్ని అనుసరించి మనం బ్రతకాలి. ఇవన్నీ కూడా వాక్యం వినిన తర్వాత మనం చేయవలసినటువంటి, ఖచ్చితంగా చేయవలసినటువంటి పనులు. అయితే ఈ యెషయా గ్రంథంలో ఈ మాట నీ దేవుడైన యెహోవా వలన సూచన నడుగుము, అది పాతాళమంత లోతైనను సరే ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే అనే మాట ఎవరు ఎవరితో అన్నారో మీకేదైనా అవగాహన ఉందా, ఏమైనా ఐడియా ఉందా? ఎవరు ఎవరితో ఈ మాట అన్నారో ఏమైనా మీకు గుర్తుందా అండి? యెహోవా అన్నాడా? ఈ మాట యెహోవా అన్నాడు కరెక్టే, కానీ ఈ మాట అహాజుకి ఎవరు తెలియజేస్తున్నారు? యెషయా తెలియజేస్తున్నాడు. మొదటి నుంచి వద్దాము మనము. యెషయా గ్రంథము మొదటి నుండి నేను చదువుతున్నాను, మీరు ఫాలో అయిపోండి. యూదారాజైన ఉజ్జియా మనుముడును, యోతాము కుమారునైన అహాజు దినములలో సిరియా రాజైన రెజీనును, ఇస్రాయేలు రాజును, రెమల్యా కుమారునైన పెకహును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదకి వచ్చింది, గాని అది వారి వలన కాకపోయాను. ఇక్కడ ఉజ్జియా మనుముడు, యోతాము కుమారుడు అని చెప్పబడుతున్నాడు ఈ అహాజు. మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో 6, 7, 8 వచనాల్లో ఒక సందర్భం ఉంటుంది. అదేంటంటే ఆ యొక్క వృత్తాంతములు కదా, లైఫ్ ట్రీ అంటాము. యెషయి రాజైన దావీదును కనెను, ఊరియా భార్యగా నుండిన ఆమెయందు దావీదు సొలమానును కనెను, సొలమాన్ రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆసాను కనెను, ఆసా యెహోషపాతును కనెను, యెహోషపాత్ యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, ఉజ్జియా యోతామును కనెను, యోతాము అహాజును కనెను అనే మాట మనకు అక్కడ కనబడుతుంది. అంటే ఈ అహాజు దావీదు సంతతిలో నుండి వచ్చినటువంటి వాడు, అనగా ఇస్రాయేలీయుడు కదా. ఆ మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ అహాజు మీదకి ఇస్రాయేలు రాజు మరియు ఇంకొక రాజు ఎవరు, సిరియా రాజు. ఇస్రాయేలు రాజైన పెకహు, సిరియా రాజైన రెజీను, వీళ్ళిద్దరూ కూడా యుద్ధానికి వస్తారు కానీ ఇతన్ని గెలవలేకపోతారు. మొదటగా వీళ్ళు ఏం చేస్తారంటే, మనం ముగ్గురము ఏకమవుదాము, ఏకమైతే
అషూరు రాజును అనగా తిగ్లత్ పెలేసును ఓడించడం మనకి చాలా ఈజీ అయిపోతుంది అని ఇతన్ని అడుగుతారు ఆహాజ్ని. కానీ ఆహాజ్ ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు అంటే ఆహాజ్కి వేరే ప్లాన్ ఉంది, వేరే ప్రణాళిక ఉంది, వేరే ఆలోచన అతని హృదయంలో ఉంది. ఏంటి ఆలోచన అంటే, తిగ్లత్ పెలేసురు మీదకి ఈ రెజీన్తోనూ తర్వాత పెకహుతోనూ కలిసి నేను యుద్ధానికి వెళ్ళడం కంటే తిగ్లత్ పెలేసురు పార్టీ నేను అయిపోయాను అనుకో, లేకపోతే నా పక్షాన ఆయన్ని చేర్చుకున్నాను అనుకో, అప్పుడు నేను ఎవరినైనా గెలవడానికి నాకు మంచి బలగం ఉంటుంది అనే ఆలోచన ఆహాజుకి ఉంది. నేను యెహోషాపాతు గురించి మాట్లాడేటప్పుడు అహాబు విషయంలో కూడా చెప్పాను, రాజులను నమ్ముకున్నట్టు కంటే మనుషులను నమ్ముకున్నట్టు కంటే, రాజులను ఆశ్రయించుట కంటే మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనే వచనాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ దేవుణ్ణి ఈయన ఆశ్రయించకుండా మరి తిగ్లత్ పెలేసుర్ని ఆశ్రయించాలనే మనసు కలిగిన వాడుగా ఆహాజ్ మనకి ఇక్కడ కనబడుతున్నాడు. ఈ లైన్ ద్వారా యవనస్తులమైన మనము నేర్చుకోవాల్సినటువంటి అంశము పాఠం ఏంటంటే, మనం ఏ విషయంలోనైనా యుద్ధమే కాదు విషయాల్లోనే కాదు, భౌతికంగానే కాదు, అన్ని విషయాల్లో మనుషుల మీద ఆధారపడాలి అని నేను మీకు తెలియచేస్తున్నాను ప్రియులారా. ఆహాజు అంటే అర్థం ఏంటంటే, ఇది యెహోయాహాజు అనేటువంటి పేరుకి షార్ట్ ఫామ్, ఇట్స్ ద షార్ట్ ఫామ్ ఆఫ్ యెహోయాహాజ్. దీని యొక్క అర్థము బైబిల్ డిక్షనరీలో లేకపోతే కొంతమంది బైబిల్ పండితులు చెప్తున్నటువంటి అర్థం ఏంటంటే, అతడు త్వరగా గ్రహిస్తాడు అనేటువంటి అర్థము వచ్చే విధంగా, దేవుడు అతనిని త్వరగా పట్టుకొను అనేటువంటి అర్థం వచ్చే విధంగా, రెండు అర్థాలు ఈ పేరుకి బైబిల్లో ఉన్నట్లుగా మనకి తెలియజేయబడుతుంది. ఇతను యోధా రాజ్యాన్ని పరిపాలించాడు క్రీస్తు పూర్వము బిసి బిఫోర్ క్రైస్ట్ 735వ సంవత్సరం నుండి 715వ సంవత్సరం, ఆ మధ్య కాలంలో 16 సంవత్సరాలు యోధా రాజ్యానికి రాజుగా ఇతను ఉన్నాడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులరా. ఇతను యోతాము కుమారుడు. నేను ఆల్రెడీ ఇందాక లైఫ్ ట్రీ గురించి చెప్పాను కదా, అక్కడ యోతాము ఆహాజును కనేననటువంటి మాట 7-8 వచనాలలో మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో మనకు కనబడుతుంది. అంత మాత్రమే కాదు, 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము చివరి వచనమైన 38వ వచనంలో కూడా యోతాము యొక్క కుమారుడు ఆహాజ్ అనే మాటలు మనకి కనబడతాయి. అయితే ఈ యొక్క అషూరు రాజుకి సపోర్టివ్ గా ఉండాలి, లేకపోతే అషూరు రాజు యొక్క ఆ మద్దతును ఈయన తీసుకోవాలి, ఆయన సపోర్ట్ను ఈయన తీసుకోవాలనేటువంటి ఆలోచనలో ఈయన ఉంటాడు. 2వ వచనం చూద్దాం చూడండి, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. అప్పుడు సిరియనులు ఎఫ్రాయిమీయులను తోడు చేసుకుని దావీదు వంశస్థులకు తెలుపబడగా, గాలికి అడవి చెట్లు కదిలినట్లుగా వారి హృదయము వారి జనుల హృదయము కదిలెను. ఎఫ్రాయిమీయులు సిరియనులను తోడు చేసుకొని ఉన్నారు, యుద్ధానికి రాబోతున్నారు అనేటువంటి విషయం తెలిసినప్పుడు వీళ్ళకి ఎలా ఉందంటే మనసులో చాలా భయకంపము కలిగిందండి. వారు అడవి యొక్క చెట్లు గాలికి ఏ విధంగా ఊగిపోతాయో ఆ విధంగా భయముతో ఊగిపోయినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. 3వ వచనం, అప్పుడు యెహోవా యెషయాతో ఇలా సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షెయర్యాషీబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ కడకపోయి అతనితో ఇలాగ చెప్పుము, భద్రము సుమి నిమ్మళించుము, పొగరాజుచున్న ఈ రెండు కొరకంచు కొనలకు అనగా రెజీనును సిరియనులు రెమల్యా కుమారుడును అను వారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవియనీయకుము. వాళ్ళు నీ మీదకి యుద్ధానికి వస్తున్నారని నువ్వు భయపడద్దు, జడియద్దు, నీ గుండెను అవియనీయొద్దు, అది జరగదు. వారు నీ మీద విజయం సాధించడం అనేది జరిగే పని కాదు, నువ్వు భయపడద్దు, ధైర్యంగా ఉండు అని ఆహాజుతో తెలియచేస్తున్నాడు దేవుడు. అనేక మార్లు యవనస్తులకు కూడా దేవుడు తెలియచేస్తాడు ఏమని, భయపడద్దు, దడవద్దు, జడియొద్దు, నీ హృదయాన్ని నిబ్బరముగా ఉండని, నిమ్మళముగా ఉండు, సమాధానముగా ఉండు, భయపడద్దు. భయపడద్దు అనే మాట నేను పలుమార్లు చెప్తూ ఉన్నాను వాక్యాన్ని వివరించేటప్పుడు. 365 సార్లు బైబిల్లో రాయబడింది ప్రియులారా.
బహుశా రోజుకు ఒక్కసారైనా 365 రోజుల్లో రోజుకు ఒక్కసారైనా భయపడొద్దు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు మన కొరకు రాయించి ఉన్నారేమో. భయపడద్దు భయపడద్దు అని చెప్తున్నాడు, కానీ ఇతనిలో భయం ఉంది. ఇంకా ఏం చెప్తున్నాడంటే 5వ వచనంలో, సిరియాయు ఎఫ్రాయిములు రెమల్య కుమారు నీకు కీడు చేయవలె, మనము యూదా దేశం మీదకు పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టాబేయేలును వాని కుమారునికి దాని రాజుగా నియమించదము రండి అని చెప్పుకొనిది. ఇతన్ని జయించి ఇతని స్థానంలో ఇంకొక అనుకూలంగా ఉన్న ఎవరు, ఈ రెజీను పెకహు అనేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఆ వ్యక్తిని కనుక పెడితే ఆ వ్యక్తి రెజీనుకి పెకహుకి సపోర్టివ్ గా ఉంటాడు, అప్పుడు అషూర్ రాజును జయించవచ్చు అనేటువంటి ప్లానింగ్ వీళ్ళు వ్యక్తం చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. 7వ వచనంలో, అయితే ప్రభు అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలువదు జరుగదు. దమస్కు సిరియాకు రాజధాని దమస్కుకు దమస్కునకు రెజీను రాజు 65 సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోనకు రెమల్య కుమారుడు రాజు. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక ఇందురు. యెహోవా ఇంకనూ అహాజునకు ఇలా సెలవిచ్చును, నీ దేవుడైన యెహోవా వలన సూచన నడుగుము, అది పాతాళమంతా లోతైనను సరే ఊర్ధ్వలోకమంతా ఎత్తైనను సరే. ఆ పెకహు రెజీను గెలవరు. కావాలంటే నువ్వు దేవునితో మాట్లాడు, కావాలంటే దేవుణ్ణి నువ్వు శోధించు, కావాలంటే దేవునితో నువ్వు విచారణ చేయి, దేవుని దగ్గర ప్రాధేయపడు, దేవుని దగ్గర ప్రార్థన చేసి చూడు, ఆయన దేవుడు నీకేం జవాబు చెప్తాడో అన్నట్లుగా యెషయా గారి ద్వారా ఆహాజుతో దేవుడు మాట్లాడిస్తున్నటువంటి మాటలు, దేవుడు తెలియచేస్తున్నటువంటి మాటలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రియులారా, మనకి కూడా దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, నీ మీదకి ఏదో ఆపద వస్తుందని, మన మీదకి ఏదో వేదన వస్తుందని, ఏదో బాధ కలుగుతుందని, ఏదో కష్టం రాబోతుంది, ఉపద్రవం రాబోతుంది, ఒక ఖడ్గం రాబోతుంది, ఇలాంటి విషయాల్లో మనం ఎన్నోసార్లు భయపడుతూ ఉంటాం. ఎవరికైనా అప్పు ఉన్నా, ఎవరైనా గొడవకు మన మీద వస్తున్నా, ఏదైనా సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యి అది చాలా కష్టంగా మనకున్నా, ఏదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళి ఆ ఉద్యోగం మనకు వస్తుందో రాదో అనేటువంటి సందిగ్ధంలో మనం ఉన్నా, చాలా మంది రికమెండేషన్స్తో మరి డొనేషన్స్ కట్టి ఉద్యోగం సంపాదించుకుంటున్నారు, నాకు ఎలాంటి ఆధారం లేదు, దేవుడు నాకు ఆ ఉద్యోగం వచ్చేలా చేస్తాడో లేదో అనేటువంటి భయంతో ఆందోళనతో మనం ఉన్నా, దేవుడు మనకు తెలియచేసేటువంటి మాట ఏంటంటే, దేవునిని నువ్వు అడుగు, ఊర్ధ్వలోకమంతా ఎత్తైనా పర్వాలేదు, పాతాళం అంత లోతైనా పర్వాలేదు, ఎలాంటి ప్రాబ్లం అయినా పర్వాలేదు, వాట్ ఎవర్ మేబీ ఇట్ ఈస్, హౌ మచ్ టఫ్ ఇట్ ఈస్ యూ కెన్ ఆస్క్ గాడ్. ఎంత కష్టమైనదైనా కూడా ఆ సమస్యని దేవుని ముందు పెట్టు, దేవుని ముందు పెడితే దేవుడు దానికి నీకు జవాబిస్తాడు అని దేవుడు ఈ రాత్రికాలం ఆహాజుతోనే కాదు కానీ యవనస్తులమైన మనతో కూడా దేవుడు తెలియచేస్తున్నాడు. ప్రియులరా, ఆహాజు వలె మనం కూడా పెద్ద పెద్ద వాటి మీద డిపెండ్ అవుతూ ఉంటాం. మనకు ఉద్యోగం కావాలంటే బాగా పేరు పలుకుబడి ఉన్న వాళ్ళ మీద మనం ఆధారపడుతుంటాం, రికమెండేషన్ కావాలంటే మంత్రుల మీదో ఎమ్మెల్యేల మీదో మనం ఆధారపడుతూ ఉంటాం. మొట్టమొదట మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయం, మొట్టమొదట ప్రార్థన చేసి అయ్యా నన్ను రికమెండ్ చేయవలసింది నువ్వయ్యా మనుషులు కాదు అని దేవునికి హ్యాండ్ ఓవర్ చేయం మనం ఆ విషయాలు. యవనస్తులమైన మనము చాలా విషయాలలో ఈ లోకానుసారంగా మనము ముందుకు వెళ్తున్నప్పుడు, ఈ లోకంలో బ్రతుకు తెరువు కోసం ముందుకు వెళ్తున్నప్పుడు ప్రియులరా, అనేక వాటి మీద మనం ఆధారపడుతూ ఉంటాం, మనకు తెలిసిన విషయమే. కానీ దేవుడు తెలియజేస్తున్న మాట మాత్రం ఏంటంటే, అది ఎంత లోతైనా, ఎంత ఎత్తైనా, ఎంత పెద్ద సమస్య అయినా, సముద్రం అంత అగాధ కోపమైనా కూడా దాన్ని దేవుని ముందు కనుక పెడితే దేవుడు ఆ సమస్యకు పరిష్కారం ఇచ్చేవాడుగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే అడుగు అని యెషయా గారు చెప్తుంటే ఆహాజు తోటి దేవుడు తెలియజేసిన మాటలు ఆహాజుకు తెలియజేస్తుంటే ఈ ఆహాజు ఏమంటున్నాడు చూడండి, 12వ వచనం, ఆహాజు నేను అడుగను యెహోవాను శోధింపనని చెప్పగా, 13వ వచనం, అతడు ఇలాగ చెప్పిన దావీదు వంశస్థులార వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగించురా, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఇక్కడ మనం బాగా ఆగి ఆలోచించాలి. దేవునిని అడుగు అని దేవుని బిడ్డలు తెలియచేస్తుంటే
ఆహాజ్ అంటున్నాడు, నేను అడగను దేవుణ్ణి శోధించను. చాలా మంది స్టైల్ గా వాడే పదం ఇది. పదే పదే శోధించడం అనుకుంటారు. కానీ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరకు విధవరాలు వచ్చి పలుమార్లు బ్రతిమాలుకుంటేనే కదా అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి కూడా న్యాయం తీర్చి పంపించాడు. అయిన మన దేవుణ్ణి కూడా మనకు అవసరమైన విషయాలు పదే పదే మనం అడగవలసిన వారమై ఉన్నాం. అడగాలి అనడం కంటే కూడా మనం ఎప్పుడు ప్రాధేయపడుతూ మన విన్నపాలు ఆయనకి తెలియచేసుకుంటూ ఉండాలి. ఫిలిప్పి పత్రిక 5:8 కూడా ప్రార్థనా పూర్వకంగా కృతజ్ఞతా పూర్వకంగా మన విన్నపాలన్నీ కూడా దేవునికి తెలియచేయాలని ఆ వచనం మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, అడగమని చెప్తుంటే నేను అడగను అంటున్నాడు ఆహాజు. దేవునికి ప్రార్థన చేయి అని దేవుని బిడ్డలు, దేవుని దైవజనులు, పాస్టర్లు, వాక్యోపదేశకులు, సంఘ కాపర్లు, దేవుని బిడ్డలైన వారికి చెప్తుంటే అన్ని పాస్టర్ గారు దేవుడేమన్నా చెవిటివాడా? ఎన్నిసార్లు అడిగిందే దేవుణ్ణి అడగను, ఎన్నిసార్లు ఆయన్ని శోధించను, ఎన్నిసార్లు ఆయన్ని ఇబ్బంది పెట్టను, పదే పదే నేనేం ప్రార్థన చేస్తాను అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ పదే పదే మనము మన అవసరతను, మన యొక్క ఇబ్బందిని దేవునికి తెలియచేయడంలో తప్పేమీ లేదండి. ఈయన అడగను అంటున్నాడు. అడగను అనంటే యెషయా ఏం చెప్తున్నాడంటే, నువ్వు అడగనంటున్నావు కాబట్టి ఓకే, దేవుడు తానే ఒక సూచన మీకు చూపించబోతున్నాడు. నువ్వు అడగనంటున్నావు కదా, దేవుడు తానే ఒక సూచన చూపించబోతున్నాడు. ఏంటి ఆ సూచన అంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టు. ఇదేంటక్క, ఇది మన యేసు ప్రభు గురించింది కదా అని మీరు ఆలోచన చేయవచ్చు. ఎవరి గురించింది మాట మీరు చెప్పండి, ఎవరి గురించిన మాట ఇది? మీరు మాట్లాడాలండి, ఎవరి గురించి రాయబడిన మాట? కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనుకు ఇమ్మానుయేలును పేరు పెట్టబడును, ఇమ్మానుయేలును పేరు పెట్టును అని ఎవరి గురించి రాయబడిన మాట? జీసస్ క్రైస్ట్ యేసు ప్రభు గురించి రాయబడిన మాట. అంతేనా? చివరికి నేను మళ్ళీ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ, ఇది యేసు ప్రభు గురించి మాత్రమే రాయబడిన మాట. ఇంకా ఎవరి గురించి అయినా రాయబడిన మాట అనే విషయాన్ని నేను ఈ యొక్క వాక్యాన్ని ముగించేలోపు మరలా నేను మీతోటి జాయిన్ అయ్యి ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఆన్ దిస్. ఈ మాట గురించి నేను మీకు మరలా చెప్తాను. ముందుకు వెళ్దాము. యెషయా మాత్రమే కాదు, యెషయా కుమార్ షూబు కూడా ధైర్యం చెప్తాడు. ఆహాజు ధైర్యం చెప్తాడు. షయ్యర్యా షూబు అంటే అర్థం ఏంటంటే శేషము తిరిగి వచ్చు. ఏంటి ఏంటి షయ్యర్యా షూబు అంటే అర్థం ఏంటమ్మా? శేషము తిరిగి వచ్చు, శేషము తిరిగి వచ్చును. ఈ వచనం దగ్గర ఏ వచనం? కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టు పెట్టబడును లేకపోతే పెట్టును అనే మాట దగ్గర నేను ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను ఈ రాత్రి కాల సమయంలో. ఏంటి అంశం అంటే, బైబిల్లో ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనాలు రెండు రకాలుగా ఉన్నాయి ప్రియులారా. ఎన్ని రకాలు ప్రవచనాలు మీరు చెప్పండి? రెండు రకాలు. ఒకటి వచ్చేసి సింగిల్ ప్రాఫసీ, రెండోది వచ్చేసి డ్యూయల్ ప్రాఫసీ. డ్యూయల్ ప్రాఫసీని మనం ఏమంటామంటే టూ ఫోల్డ్ ప్రాఫసీ అని కూడా అంటాము. సింగిల్ ప్రాఫసీని తెలుగులో ఏకముఖ ప్రవచనం అంటాము, డ్యూయల్ ప్రాఫసీని ద్విముఖ ప్రవచనం అంటాం. ఏకముఖ ప్రవచనం అంటే ఏంటంటే, ఆ ప్రవచనము ఒక వ్యక్తి గురించి కానీ, ఒక స్థలం గురించి కానీ, ఒక రాజ్యము గురించి కానీ మాత్రమే చెప్పబడితే దాన్ని ఏకముఖ ప్రవచనం అంటాం. డ్యూయల్ ప్రాఫసీ ఆర్ టూ ఫోల్డ్ ప్రాఫసీ అంటే అర్థం ఏంటంటే, అనగా ద్విముఖ ప్రవచనం అంటే అర్థం ఏంటంటే, ఆ సెంటెన్స్, ఆ వచనము ఇద్దరు లేక ఎక్కువ మంది వ్యక్తుల గురించి కానీ, రెండు చోట్లు లేక ఎక్కువ చోట్ల గురించి కానీ, ఎక్కువ ప్రదేశాల గురించి కానీ, రెండు రాజ్యాలు లేక అంతకంటే ఎక్కువ రాజ్యాల గురించి కానీ చెప్పబడితే దాన్ని ద్విముఖ ప్రవచనం లేకపోతే బహుముఖ ప్రవచనం, డ్యూయల్ ప్రాఫసీ, టూ ఫోల్డ్ ప్రాఫసీ అని అంటాం ప్రియులారా.
అలాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించి ముందుకెళ్తాను. దయచేసి మీ దగ్గర పెన్ను పేపర్ ఉంటే చక్కగా నీట్ గా నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం ఎవరైనా 9వ అధ్యాయము 9వ వచనం సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చాలమ్మా, నీ రాజు సియోను రాజు నీతిపరుడై గాడిద పిల్లను ఎక్కి వచ్చుచున్నాడు. ఇక్కడ ఆ రాజు అని చెప్పబడింది ఎవరి గురించి అమ్మా? క్రీస్తు. ఎవరి గురించి చెప్పబడింది? యేసు ప్రభు గురించి చెప్పబడింది. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. యేసు ప్రభు గురించి చెప్పబడింది. ఇది సింగిల్ ప్రొఫెసీ, ఏకముఖ ప్రవచనం. ఈ ప్రవచనం యేసు ప్రభు గురించి మాత్రమే చెప్పబడిన ప్రవచనం. ఇంకొక వచనం నేను మీకు చూపిస్తాను. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనం చదువుదామా? యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనం ప్లీజ్. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామాలో ఆంగలర్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది, ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది. చాలు, ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి ద్విముఖ ప్రవచనం. రామాలో అంగలార్పు వినబడిన అనేటువంటి మాట ఇద్దరు గురించి చెప్పబడింది. ఎవరు ఆ ఇద్దరు? రెండు సందర్భాల గురించి చెప్పబడింది. ఏంటయ్యా అంటే, నేను మిమ్మల్ని ఒక్కసారి వెనక్కి తీసుకెళ్తున్నాను. యెహోషువ కాలంలో ఇశ్రాయేలీయులకి స్వాస్థ్యములుగా స్థలాలు ఇచ్చినప్పుడు బెన్యామీను గోత్రికులకు వచ్చినటువంటి ఆ స్వాస్థ్యములో ఉన్నటువంటి ఒక ప్రదేశం పేరు రామా. రామా మీరు తర్వాత చూడండి, మనం ఆల్రెడీ లేట్గా జాయిన్ అయ్యాము. 2వ మ్యాప్లో, బైబిల్లోని 2వ మ్యాప్ మీరు ఓపెన్ చేసి చూడండి. అక్కడ 12వ నంబర్ దగ్గర యెరూషలేము ఉంటుంది. యెరూషలేము అనేటువంటి ప్రదేశానికి పైన రామా అనేటువంటి పేరుంటుంది. రామాలో అంగలార్పు వినబడింది. అంగలార్పు అంటే ఏంటంటే, అంగని మన జాని చాచి ఎలుగెత్తి గొంతెత్తి ప్రలాపించడం, ఏడవడం. ఎందుకు వినబడింది అనంటే, ఇస్రాయేలీలందరూ బబులోనీయుల చేత చెరగొని పోబడినప్పుడు యిర్మీయా అంగలార్చాడు ఇస్రాయేలీల నిమిత్తమై. అంగలార్పు వినబడింది అక్కడ, ఇస్రాయేలీల నిమిత్తమై అంగలార్పు వినబడింది. మరి ఒకటి, అదే ప్లేస్లో రాహేలు బెనోని అనేటువంటి తన కుమారునికి జన్మనిచ్చింది. దుఃఖపుత్రుడు కదండి, అతనికి జన్మనిచ్చింది. అతను పుట్టి అలా ఆ కడుపులో నుండి బయటకు వచ్చే సందర్భంలో ఇతను దుఃఖపుత్రుడు అనబడతాడు అని చెప్పి అతన్ని కని ఆమె మరణించినట్లుగా మనం చూస్తాం. అప్పుడు తనకి చాలా ప్రియమైన భార్య, ప్రేమించి వివాహమాడిన భార్య అయిన రాహేలు చనిపోయినప్పుడు ఇస్రాయేలు కూడా చాలా కన్నీరు విడిచాడు ప్రియులారా. అది ఒక సందర్భం. ఇంకొక సందర్భం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త, వెరీ గుడ్, వెరీ గుడ్ కీర్తి, థ్యాంక్ యూ. మత్తయి సువార్త 2వ అధ్యాయము 17వ వచనంలో కనబడుతుంది అన్నమాట, రామాలో అంగలార్పు వినబడిన అనేటువంటి మాట. ఆ మాట ఒకసారి చదవండి. నిమిత్తము తక్కువ పసిపిల్లలను వధించినటువంటి విషయం అంటే, బుడగలు సంవత్సరానికి ఒకసారి మాత్రం డిసెంబర్ సీజన్ లో ఎంత
కలర్ఫుల్ గా సెలబ్రేట్ చేస్తాం, సెమీ క్రిస్మస్ అంటాం, యూత్ క్రిస్మస్ అంటాం, చిల్డ్రన్ క్రిస్మస్ అంటాం, ఉమెన్స్ క్రిస్మస్ అంటాం, రకరకాలుగా దేవుని పుట్టుకను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఈ లోకంలో దీనుడుగా చాలా రిక్తుడుగా ఈ లోకంలో మన కోసం పుట్టినప్పుడు మొట్టమొదట హతసాక్షులు అయింది ఎవరో తెలుసా? చాలా వేదన వస్తుంది ప్రియులారా, ఈ మాట చెప్పాలంటే. అసలు ఏమాత్రము పాపం పుణ్యం తెలియనటువంటి పసికందులు, పాలు కూడా విడవనటువంటి వాళ్ళు, 2 సంవత్సరాల వయసు లోపు పిల్లలు వధించబడ్డారు రామాలో. అప్పుడు తండ్రులు ఆ ఏరియా అంతా కూడా అంగలార్పు వినబడింది. యేసు ప్రభు కప్పుకోవడానికి కూడా పొత్తి గుడ్డలతో చుట్టబడి సరైన బట్టలకు, ఆయన రాజాదిరాజైన ప్రభువులకు ప్రభు అయినా విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోకుండా తన తండ్రి దగ్గర ఉండటం, ఆ మహిమలోకంలో ఉండటం, మహిమాన్వితుడిగా ఉండటం, ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడైనా కూడా ఆయన రిక్తుడిగా ఈ లోకంలో మన కోసం వస్తే మనం మాత్రం కొత్త బట్టలు వేసుకుంటాం, మనం మాత్రం చాలా సెలబ్రేషన్స్ చేసుకుంటాం. కానీ దేవుడు మనకి రక్షణ ఇవ్వడానికి ఎంత దీనుడుగా వచ్చాడో ఆ దీన వస్త్రాన్ని మాత్రం మనం ధరించం ప్రియులారా. దీనులుగా బ్రతకడం మాత్రం మనం నేర్చుకో. దేవుడు పుట్టినప్పుడు 2 సంవత్సరాల లోపు పిల్లలు ఎంతో మంది ప్రాణాన్ని కోల్పోయారు. అప్పుడు రామాలో అంగలార్పు వినబడింది. ఇది ఇంకొక ముఖము, ఈ ప్రవచనంలో ఉన్నటువంటి ఇంకొక ముఖం అన్నమాట. ఇప్పుడు ఈ మాట జకరియా గ్రంథములో, క్షమించండి, యిర్మీయా గ్రంథంలో 31:15 చెప్పబడినటువంటి ఈ మాట ఏకముఖ ప్రవచనమా ద్విముఖ ప్రవచనమా? ద్విముఖ ప్రవచనం. ఇంకొక మాట మనం చూద్దాం చూడండి. కీర్తనల గ్రంథము 22:1 నా దేవా నా దేవా నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్త ధ్వని వినక నీవేళ దూరముగా నుండి. 22వ కీర్తన 1 అధ్యాయం అనగానే, 1వచనం అనగానే మనకి ఈ మాటలు గుర్తొచ్చేసేయాలి. ఇది కంటక వాక్యం. ఈ మాట ఎవరు పలుకుతున్నారండి ఇక్కడ? జీసస్ క్రైస్ట్. ఎవరమ్మా? దావీదు మహారాజు గారు. పైన హెడ్డింగ్ ఉంది కదా, దావీదు కీర్తన అని. దావీదు గారు పలుకుతున్నటువంటి మాట ఇది. ఇదే మాట సిలువలో ప్రభు వారు కూడా పలికారు. ఏమని పలికారు ఆయన చెప్తారా? నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. వెరీ గుడ్. నా దేవా నన్నేలా చేయి విడిచితివి. ఏలి ఏలి లామా సబక్తా అని ప్రభు వారు పలికారు. దావీదు పలికారు, ప్రభు వారు కూడా పలికారు. ఇది ఏ ముఖ ప్రవచనం? ఏ ప్రవచనం ఇది? ద్విముఖ ప్రవచనం. దావీదు గారు పలికారు, యేసు ప్రభు వారు కూడా పలికారు. ఇంకొక మాట చూద్దాం. కీర్తన గ్రంథము 35:19 ఎవరైనా చదవండి. 35:19 నిర్హేతకముగా నాకు శత్రులైన వారిని నన్ను గుర్చి సంతోషింపనెయ్యకము, నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గిట్టనెయ్యకము, వారు సమాధానపు మాటలాడరు. థ్యాంక్ యూ శాంసన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ శాంసన్ తమ్ముడు. యోహాను స్వార్త 15:25 కూడా ఒకసారి చదువుతారా? యోహాను స్వార్త 15:25 తండ్రి యొద్దు నుండి మీ యొద్దకు నేను ప్రభు ఆదరణకర్త అనగా, తండ్రి యొద్దు నుండి బయలుదేరి సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. 15:25 అయితే నన్ను నిర్ణయతకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రంలో రాయబడిన వాక్యము నెరవేరినట్లు ఇలాగూ జరిగాను. కీర్తన 35:19 నిర్హేతుకముగా ద్వేషించబడిన వాడు దావీదైతే, యోహాను స్వార్త 15:25 నిర్హేతుకముగా ద్వేషించబడిన వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ఇది ఏకముఖ ప్రవచనమా ద్విముఖ ప్రవచనమా?
ఏకముఖ ప్రవచనమా ద్విముఖ ప్రవచనమా? ద్విముఖ ప్రవచనమా. ద్విముఖ ప్రవచనం. మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చేసింది కదా, ఒక్కళ్ళ గురించి చెప్పబడిందా, ఇద్దరు గురించి చెప్పబడిందా అనేటువంటి ఆలోచన ఒక ప్రవచనాన్ని చదువుకునేటప్పుడు మనకి ఉండి తీరాలి. ఇప్పుడు యెషయా గ్రంథంలో 7వ అధ్యాయంలో ఉన్న మాట దగ్గరికి మనం వెళ్ళిపోదాం. ఒకసారి ఓపెన్ చేద్దామా యెషయా గ్రంథము 7వ అధ్యాయము. యెషయా గ్రంథము 7వ అధ్యాయంలో 14వ వచనం నేను చదువుతున్నాను. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఇక్కడ ఇమ్మానుయేలును పేరు పెట్టును అనేటువంటి మాట ద్విముఖ ప్రవచనం, ఒక్కరి గురించి మాత్రమే చెప్పబడింది కాదు, ద్విముఖ ప్రవచనం ఇద్దరు గురించి. ఒకటి మీ అందరికి తెలుసు, మనందరికి తెలుసు, అది యేసు ప్రభు వారి గురించి చెప్పబడింది. ఎక్కడ చెప్పబడింది ఇమ్మానుయేల్ అనే మాట ఎక్కడ కనబడుతుంది మనకి? మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. సువార్తలలో మత్తయి గారు తప్పించి ఎవరు కూడా ఈ ఇమ్మానుయేల్ అనేటువంటి పేరును ప్రస్తావించలేదు. నోట్ దిస్ పాయింట్. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదువుతారా? ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అనేను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. చాలు. ఇమ్మానుయేల్ అంటే భాషాంతరము నా దేవుడు మనకు తోడై ఉన్నాడు, తోడు అనే అర్థము కదా. 1వ అధ్యాయం 21వ వచనం. కానీ యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఇంకొక బాలుడు గురించి కూడా ఈ మాట చెప్పబడింది అని మనం నేర్చుకోబోతున్నాం. ఎవరు ఆ బాలుడు అంటే నెక్స్ట్ పేజ్ ఒక్కసారి మీరు తిప్పండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయానికి రండి. 8వ అధ్యాయంలో 1 నుండి 4 వచనాలు ఫాస్ట్ గా ఎవరైనా చదివి సహాయం చేయండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు ఎవరైనా చదివి సహాయం చేయండి. మరియు యెహోవా నిన్ను గొప్ప పలక తీసుకొని మహర్షాలాల్ హజ్బజ్ అను మాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద వ్రాయము, నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యం పలుకుటకు యాజకుడైన ఊరియాను ఎబెరెక్కాను కుమారుడైన జకర్యాను సాక్షులంగా పెట్టేదనని నాతో చెప్పగా నేను ప్రవక్తి యొద్దకు పోతిని, ఆమె గర్భవతి అయి కుమారుని కనగా యెహోవా అతనికి మహర్షాలాల్ హజ్బజ్ అను పేరు పెట్టుము, ఈ బాలుడు నాయన అమ్మ అని అననేరక మునుపు అష్షూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తుకొని పోవుదురనెను. చాలు. ఇక్కడ మనం గమనిస్తే యెషయా గ్రంథము 7వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలే ఈ 8వ అధ్యాయం 1 నుండి 4 వచనాలలో కూడా మనకి కనబడుతుంది. ప్రియులారా ఒకసారి ఈ యెషయా గ్రంథము 7వ అధ్యాయంలో 15-16 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. కీడును విసర్జించుటకును మేలును కోరుకునుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. కీడును విసర్జించుటకును మేలును కోరుకునుటకును ఆ బాలునికి తెలివి రాకమునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును అని ఇక్కడ చెప్పబడింది యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో. 8వ అధ్యాయంలోకి వచ్చేసరికి యెషయా గారు తెలియచేసినటువంటి మాట ఏంటంటే ప్రవక్త్రి దగ్గరకు పోతిని అని చెప్తున్నాడు. ఇక్కడ యెషయా గారు ప్రవక్త, యెషయా గారి భార్య అయిన జెసికా గారు కూడా ప్రవక్త్రి, గుర్తుపెట్టుకో మనం ఈ మాట, క్షమించండి. యెషయా గారి భార్య గారు కూడా ప్రవక్త్రి. ఆమె దగ్గరకు పోయినప్పుడు, ఆమెను కలిసినప్పుడు ఆమె గర్భము ధరించి కుమారుని కనింది, అతనికి తెలివి రాకమునుపు ఈ రెండు రాజ్యాలు కూడా మరి స్వాధీనపరుచుకొనబడతాయి, ఈ రెండు రాజ్యాలు కూడా ఓడిపోతాయి అని చెప్పి ప్రభు వారు అక్కడ తెలియజేస్తున్నారు. అతనికి కూడా తెలివి రాకమును, ఒక వ్యక్తికి, ఒక బాలుడికి తెలివి రాకమునుపు అంటే బహుశా ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? ఎన్ని సంవత్సరాలు? ఒక 2-3 సంవత్సరాలు, మహా అయితే ఒక 4-5 సంవత్సరాలు తెలివి రావాలంటే. అమ్మ నాన్న అని చిన్న చిన్న పదాలు పలకక మునుపు, పెరుగు తేనె ఇలాంటివన్నీ ఎప్పుడు పెడతాం? 2-3 ఏళ్ల వయసులో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. సో అలాంటి తెలివి రాకమునుపు ఆ బాలుడు పుట్టిన తర్వాత 2-3 సంవత్సరాలు కాకమునిపే ఈ 2 రాజ్యాలు కూడా కొల్ల పెట్టబడతాయి అని చెప్పి యెషయా గారు తన గ్రంథంలో దేవుడు తనకు తెలియచేసినటువంటి మాటను, ద్విముఖ ప్రవచనాన్ని మనకి, మన కొరకు, మన అవగాహన కొరకు, మనము
గ్రహింపు చేసుకోవడం కొరకు రాయించాడు. ప్రియులారా, గ్రహింపు చేసుకునడం కొరకు రాయించారు. ఇప్పుడు చెప్పండి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును అనేటువంటి మాట, ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ రిగార్డింగ్ జీసస్ క్రైస్ట్, ఇట్ ఈజ్ ఆల్సో రిగార్డింగ్ మహేరుషాలాల్ హష్బజ్. మహేరుషాలాల్ హష్బజ్ అంటే అర్థం ఏంటంటే త్వరితముగా కింద ఫుట్ నోట్ లో ఉంటుంది, చదువుతారా? యశ యశగ్రంథము ఉన్నటువంటి మాట ఫుట్ నోట్ లో దాని అర్థం ఉంటుంది, చదవండి. త్వరితముగా దోపుడగును, ఆతురముగా కొల్ల పెట్టబడును దాని అర్థం. మహేరుషాలాల్ హష్బజ్ గురించి కూడా ఈ యొక్క ప్రవచనము వ్రాయబడింది అని మనకి అర్థం అవ్వాలి. ఒకవేళ ఈ ప్రవచనము కేవలం యేసు ప్రభు వారి గురించి మాత్రమే వ్రాయబడింది అయితే, ఈ ప్రవచనము యొక్క నెరవేర్పు లేకపోతే ఈ ప్రవచనము దేవుడు తెలియజేసిన కాలం ఏంటో తెలుసా? 735వ సంవత్సరం బీసీ కాలంలో ఆహాజు రాజుగా ఉన్నాడు. 735 బీసీ నుండి 715 బీసీ మధ్య కాలంలో 16 సంవత్సరాలు ఆహాజు యోధా రాజ్యాన్ని పరిపాలించినట్లుగా బైబిల్ మనందరికి వాయిస్ వినిపిస్తుందా అండి? వినబడతలేదు. వినిపిస్తుంది టూ మినిట్స్ వెయిట్ చేయండి, అక్కడ సిగ్నల్ కట్ అయినట్లుంది. వీళ్ళున్న వారు ఎవరైనా ఒక పల్లవి ఒక చరణం పాట పాడి దేవుని యొక్క నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో ఒక పల్లవి ఒక చరణం పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా, నివసింపజేసిన ఇదిగో స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసిన ఇదిగో స్తుతుల సింహాసనం, కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయం, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయం, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా, నివసింపజేసిన ఇదిగో స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసిన సింహాసనం, కృపామయుడా నీలోని ఆత్మఫలములు పరచుట కొరకు, నీలోని ఆత్మఫలములు చూట కొరకు, నాపైన నిండుగా ఆత్మ
వర్షము నా పైన నిండుగా ఆత్మ వర్షము కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో స్తుతుల సింహాసనం కృపామయుడా ఒక చిన్న పాట పాడుతాను దేవుడి నామమును మహిమపరుస్తాం. స్తుతి నీవిగో మా దేవా, స్తుతి నీకే యెహోవా. స్తుతి నీవిగో మా దేవా, స్తుతి నీకే యెహోవా. నీవు చేసిన కృపలకు, నీవు చేసిన మేళ్ళకై, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్ళకై స్తుతులివిగో మా దేవా, స్తుతి నీకే యెహోవా. స్తుతులివిగో మా దేవా, స్తుతి నీకే. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అందరున్నారండి లైన్లో, క్షమించండి. ప్రభును ఆతురముగా మహేశాలాల్ హర్ష్ బ్రజ్ వరకు మనం చూసుకున్నాం. యశ్యా గారి ద్వారా ఒక బిడ్డ పుట్టినవి సోను పాలు తేము రెండు కూడా పల్లండి. ఇప్పుడు నువ్వు సూచన నడు అన్నాడు. చోదించను అని వాడు అనుకుంటు చోదించాడు ఆహాజు అనుకుంటాం మనం. కానీ ఆహాజుకున్నటువంటి ప్లాన్ ఏంటంటే దేవుడు నా సహాయం కండి, ఇప్పుడు తెగ్లక్ పేలేస్తుని సహాయంలో ఉంచుకున్నాగా ఉంది. చాలా మంది కూడా ఈ లోకానుసారం ఆధారపడతారు, వాటిని ఎక్కువ వాళ్ళారు. కానీ దేవుడు వీటికంటే కూడా దేవుని ఎక్కువ సెలవిస్తుంది. అయితే ఆని మనసు ఆహారం కలిగి ఉంది కాబట్టి తిగ్లత్ పిల్లల దగ్గరికి పంపించి కొన్ని సంబంధమైనటువంటి
నన్ను రక్షింపవలనని అషూర్ రాజు అయిన స్తిగ్లపిలేసేరు నద్దుకు దూతలను పంపగా అషూర్ రాజు అతని మాట అంగీకరించి దమస్కు పట్టణం మీదకి వచ్చి దాన్ని పట్టుకొని రెజిమెంట్ హతము చేసి ఆ జిల్లాను కీరు పట్టణంలో చేర తీసుకుని పోయాను. ఇక్కడ మనం గమనిస్తే ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, అషూరు రాజైన తిగ్లత్ పెలసురుతో అంటున్నాడు, నేను నీ దాసుడును నేను నీ కుమారుడును, నీ దాసుణ్ణి నేను నీ కుమారుణ్ణి అని ఆహాజు చెప్తున్నాడు. అనొచ్చా అసలు ఈ మాట? బైబిల్ ప్రకారం మనం ఎవరికి దాసులమండి? బైబిల్ ప్రకారము మనం ఎవరికి దాసులము? దేవునికి. దేవునికి దాసులము. వెరీ గుడ్. దేవునికి వెంటనే రావాలి, అంత టైం ఎందుకు? మనం ఎవరి దాసులము? దేవునికి దాసులు. రకరకాల దాసులు ఉన్నారులేండి బైబుల్లో. వారు కడుపుకు దాసులు అని ఒక చోట ఉంటుంది, సిరికి దాసులు కూడా ఉన్నారు. కానీ 16:17 వచ్చిన అపొస్తలుల కార్యముల గ్రంథంలో పుతోను అను దయ్యము పట్టిన ఆ స్త్రీ కూడా ఏమంటుంది, వీరు సర్వోన్నతునికి సర్వోన్నతుడైన దేవునికి దాసులు. పౌలు గారి గురించి, శీల గారి గురించి మాట్లాడుతుంది, వీరు సర్వోన్నతుడైన దేవునికి దాసులు. చదువుతారు ఆ మాట ఒకసారి, సర్వోన్నతుడైన దేవునికి దాసులు. ఎంత చక్కని మాట ఆ మాట, ఒకసారి చదవండి. అపొస్తలుల కార్యముల గ్రంథం 16:17 వచ్చిన ప్లీజ్. ఆమె పౌలును మమ్మల్ని వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పారు. చాలు. వీరు సర్వోన్నతుడైన దేవునికి దాసులు. మన పితృలు అపోస్తులు ఎవరికి దాసులు అంటే సర్వోన్నతుడైన దేవునికి దాసులు. మనము కూడా దేవునికి మాత్రమే దాసులు. గుర్తుపెట్టుకోండి, చాలా మంది దైవజనులకి దాసులుగా ఉంటుంటారు. దైవజనులు కూడా ప్రతి చిన్న పనిని, వీరు మనల్ని రెస్పెక్ట్ చేస్తున్నారు కదా, ప్రేమిస్తున్నారు కదా, అభిమానిస్తున్నారు కదా అని ప్రతి చిన్న పనిని వాక్యం వినే వాళ్ళకి, విశ్వాసులకి, సహోదరులకి, సహోదరులకి అప్పగిస్తూ ఉంటారు. ప్రియులరా, అది అంత మంచి పనేమీ కాదండి, అది అంత ఆశీర్వాదదాయకమైన పని అయితే కాదు. చాలా మంది దేవుని వాక్యం ఎవరైతే బాగా చెప్తుంటారో, పాస్టర్లుగా దైవజనులుగా ఎవరైతే ఉంటారో, వాళ్ళకి దాసులుగా వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్ళకి దాసులుగా, దాసులుగా వాళ్ళ ఇంట్లో పనులన్నీ చేయడం, ప్రేమతో చేయండి, పరిచర్య చేయండి, మంచిదే. కానీ దాసులుగా మాత్రం ఉండొద్దు. మనము దేవునికి మాత్రమే దాసులము. అంత మాత్రమే కాదు, నేను నీకు దాసుడును అంటున్నాడు ఆహాజు. ఇంకొక మాట ఏమంటున్నాడంటే, నేను నీకు కుమారుడును అని కూడా అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? నేను నీకు కుమారుడును అంటున్నాడు. ఎక్కడ మనం చదివాం ఇది? 2 రాజుల గ్రంథం 16:8 వచ్చిన కదా, నేను నీకు కుమారుడును. మనం ఎవరికి కుమారులము? తిగ్లత్ పిలేసరు కుమారులమా మనము? ఎవరి కుమారులం మనము? ఎవరి కుమార్తెలము మనము? దేవునికి కుమారులు. ఎక్కడుంది ఆ మాట, మనము దేవుని కుమారులం అని ప్రూఫ్ ఎక్కడుంది బైబిల్లో? మనము దేవుని కుమారులం అని రుజువు ఎక్కడుంది బైబిల్లో? యోహానుస్వార్త 1:10 వచనం నుండి కిందకి చదువుతారా ఒకసారి? యోహానుస్వార్త 1:12-13 వచనం చదువుతారా? అంతే అంతే. తన్ను ఎందరు అంగీకరించరు వారికి అందరికి అనగా, తన నామనందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుట్టుకు ఆయన అధికారం అనుగ్రహించును. వారు దేవుని వల్ల పుట్టిన వారే గాని రక్తం వల్లైనను, శరీరేచ్ఛ వల్లైనను, మనుష్యేచ్ఛ వల్లైనను పుట్టినవారు కారు. చాలు. దేవుని పిల్లలు అంటే దేవుని కుమారులు, కుమార్తెలు. అవునా అవునా కాదా? సో మనం యవనస్థులమైన మనము ఎవరి కుమారులము? డిఎన్ఏ లెసన్ లో కూడా మనం నేర్చుకున్నాము, ఎవరి కుమారులము, ఎవరి కుమార్తెలు మనం. మన డిఎన్ఏ ఎవరిది? ఎవరిలో నుండి వచ్చాము మనము? దేవునిలో నుండి వచ్చాము. అవునా కాదా? తండ్రి అయిన దేవుని నుండి వచ్చాం. ఆన్సర్ చెప్పండి మీరు, ఎవరిలో నుండి వచ్చామో మనం? దేవునిలో నుండి వచ్చాం. కానీ ఈయన అంటున్నాడు ఆహాజు, ఆహాజు అంటే ఏంటి? త్వరగా గ్రహించేవాడు, యెహోవా చేత త్వరగా పట్టుకొనబడినవాడు, దేవుని యొక్క
ఆ గోత్రంలో నుండి, యోధా గోత్రంలో నుండి వచ్చాడు. దావీదు యొక్క వంశంలో నుండి వచ్చాడు ఆహాజు. దేవుని బిడ్డలను పరిపాలించి ఒక మంచి బాధ్యత కలిగిన రాజుగా బ్రతకాల్సింది పోయి ఈయన ఏమంటున్నాడంటే, నేను నీకు దాసునయ్యా అంటున్నాడు. ఎందుకంటున్నాడు ఈ మాట? అతని యొక్క బలాన్ని, అతని యొక్క బలగాన్ని నమ్ముకుంటున్నాడు. ఎవరి బలగాన్ని నమ్ముకుంటున్నాడు? ఆహాజు యొక్క బలాన్ని కాదు, తిగ్లత్పిలేసర్ యొక్క బలాన్ని, బలగాన్ని ఆయన్ని నమ్ముకుంటున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రియులారా, 16వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 8వ వచనం మనం చదివాము. 9వ వచనం చదువు. అష్షూరు రాజు అతని మాట అంగీకరించి దమస్కు పట్టణంలోనికి వచ్చి దాన్ని పట్టుకుని రెజీన్ను హతము చేసి ఆ జనులను కీరు పట్టణమునకు చేర తీసుకుని పోయిన రాజైన ఆహాజు అష్షూరు రాజైన తిగ్లత్పిలేసర్ను కలుసుకున్నట్టుకై దమస్కు పట్టణమునకు వచ్చి దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి దాని పోలికను, మచ్చును, దాని పని విధమంతయు యాజకుడైన ఊరియాకు పంపెను. మొట్టమొదట మిస్టేక్, ఈయన చేసిన మిస్టేక్ ఏంటంటే, దేవుని మందిరంలోని ఉపకరణములన్నిటినీ, బంగారుని, విలువైనటువంటి వాటన్నిటినీ కూడా తిగ్లత్పిలేసర్కి కానుకగా పంపించాడు. ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ ఏంటంటే, నేను నీకు దాసుని, నీ కుమారుణ్ణి, నీ కొడుకు లాంటి అన్నాడు. ఇది ఓరల్ మిస్టేక్. కానుకలు పంపడం, అది ఫిజికల్ మిస్టేక్. ఇప్పుడు ఇంకా ఏమంటున్నాడంటే, అక్కడికి వెళ్ళి మనసుతో ఒక మిస్టేక్ చేస్తున్నాడు. తిగ్లత్పిలేసర్ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క బలిపీఠాలలో ఒక దాన్ని చూసి ఆ మచ్చును అంటే ఇంగ్లీష్ బైబుల్లో రాయబడిన మాట ఏంటంటే, ప్యాటర్న్, ఆ యొక్క పోలిక చొప్పున, ఆ యొక్క విధానము చొప్పున అదే విధంగా బలిపీఠము చేయించని చెప్పి యాజకుడైన ఊరియాకి మెసేజ్ పంపించాడు. ఇది మనస్సుతో చేస్తున్నటువంటి పాపము. మన యొక్క లెసన్ లోనే నేనున్నాను, కానీ ఆ యొక్క వచనాలు ఎక్కడ ఏ సందర్భం అని చెప్పడానికి నేను లోతులోకి వెళ్ళడం జరిగింది. ప్రియులరా, నేత్రాస దేవుని తీర్పు మన టైటిల్ వచ్చేసి. ఇతను ఒక నేత్రాస కలిగి ఉన్నాడు. ఏంటి ఆ నేత్రాస అంటే, అదే బలిపీఠం నాకు కూడా కావాలనుకున్నాడు, అలాంటిదే నాకు కూడా కావాలనుకున్నాడు. యవనస్తులు కూడా చాలా మంది ఆహాజు చేసిన మిస్టేక్స్ చేస్తున్న వారు లేరా? ఈ కాలంలోనే కాదు, ఎంతో కాలం నుండి ఉన్నారండి. బైబిల్ కాలంలో ఉన్నారు, ఈ కాలంలో కూడా ఉన్నారు. దేవుని ఆవరణములో ఉండవలసినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి ఉపకరణములన్నిటినీ కూడా మనుషులకు ఇచ్చేవాడిగా ఉన్నాడు. అంటే దేవుని మందిరంలో ఒక ప్రాముఖ్యత కలిగి ఉండవలసినటువంటి వాటన్నిటిని కూడా మనుషులకి అంటగట్టేవాడుగా, మనుషుల వశం చేసేవాడుగా ఆహాజ్ మనకు కనబడుతున్నాడు. యవనస్తులైనటువంటి వారు చాలా మంది, మీరు లేక మనము దేవునికి మందిరాలమై ఉన్నామండి. కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయము 16వ వచనంలో పౌలు గారు క్లియర్ గా చెప్పారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసేడలా దేవుడు అతనిని పాడు చేయను అనే మాటలు మనకు అక్కడ కనబడతాయి. దేవుని ఆలయంలో పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండవలసినటువంటి ఆ ఉపకరణాలను తీసి మనుషులకు ఇస్తున్నాడు యాహాజ్. దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ ప్రాముఖ్యతను తీసి మనుషులకు ఇస్తున్నాడు యాహాజ్. ఎంతమంది యవనస్తులు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనుషులకు ఇవ్వట్లేదు? ఎంతమంది యవనస్తులు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని సోషల్ మీడియాకి ఇవ్వట్లేదు? ఎంతమంది యవనస్తులు దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని యూట్యూబ్కి, ట్విట్టర్కి, ఫేస్బుక్కి, కదా ప్రియులరా, మెసేజెస్కి? ఫోను ఒక శత్రువులాగా తయారైపోయిందండి మనిషికి. ఎంత అవసరమో అంత వాడకుండా దేవునికి ఇవ్వాల్సిన సమయం అంతా కూడా ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి ఇచ్చేటువంటి యవనస్తులు లేరా? దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం అంతటిని కూడా రోడ్ల మీద గడిపే యవనస్తులు లేరా క్రైస్తవుల్లో? దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం అంతటిని కూడా సంఘాల్లో గడపకుండా, ఆరాధనలో గడపకుండా, దేవుని యొక్క ఆ పరిశుద్ధ పునరుద్ధరణ దినములో గడపకుండా అనేకమైనటువంటి పార్కులకి, షికారులకి, ఈ లోకానుసరమైనటువంటి విషయాలకి గడిపేవారు లేరా యవనస్తుల్లో? ప్రిలరా, ఆహాజు వలె మనం ఉన్నామేమో మనం జ్ఞాపకం చేసుకోవాలి. యవనస్తులు గనక ఆహాజు నడిచేటువంటి మార్గంలో నడుస్తున్న వారైతే దేవుని యొక్క తీర్పుకు గురేటువంటి పరిస్థితుల్లో ఉన్నారని క్లియర్ గా వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుందండి. ఇంకా నేను చదువుతున్నాను, ముందుకి 11వ వచనం చూస్తున్నా, చదువుదాం చూడండి. కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు దమస్కు పట్టణము నుండి పంపిన మచ్చునకు సమమైన ఒక బలిపీఠమును కట్టించి రాజైన ఆహాజు దమస్కు నుండి తిరిగి రాక మునిపే అంతట రాజు దమస్కు నుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠమునద్దకు వచ్చి దాని ఎక్కి దహన బలిని, నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి తాను అర్పించిన సమాధాన బలి పశువుల రక్తమును దాని మీద
ప్రోక్షించను. మరియు యెహోవా సన్నిధిని ఉన్న ఎత్తడి బలిపీఠమును మందిరమును ముంగిటి స్థలము నుండి, అనగా తాను కట్టించిన బలిపీఠమునకు యెహోవా మందిరమునకును మధ్య నుండి తీయించి తాను కట్టిన దాని ఉత్తర పార్శ్వమున దానిని ఉంచెను. ఎంత ఘోరమైనటువంటి పాపమో చూడండి. ఎక్కడో ఏదో రాజు దగ్గర చూసి అదే కావాలని కోరి నేత్రాశ కలిగిన వాడై అదే ప్యాటర్న్ని, అదే ఫీచర్స్ని, అదే క్యారెక్టరిస్టిక్స్తో ఒక బలిపీఠాన్ని ఇమ్మీడియట్ గా చేయించి, ఏమాత్రం గ్యాప్ తీసుకోలేదు, ఇమ్మీడియట్ గా చేయించి ఆ బలిపీఠాలన్నీ దేవుని మందిరంలో పెట్టి దేవుని మందిరంలో నిరంతరం ఉండవలసినటువంటి ఎత్తడి బలిపీఠాన్ని మాత్రం ఉత్తర దిక్కుకి తోసేసిన వాడుగా ఆహాజు మనకి కనబడతాడు. ప్రియులారా, ఒక ఆమె ఉందంట, నేను ఎంత టైం తీసుకోవచ్చు బ్రదర్, ఒకసారి నాకు టైం తెలియజేస్తారా, నేను ఎంతవరకు చెప్పొచ్చు ఈ వాక్యాన్ని? అయ్యా ఓకే నాన్న, థ్యాంక్ యూ. ఈ దేవుడు నిరంతరము బలిపీఠము ఇక్కడ ఉండాలి అయితే దానిని ఉత్తర దిక్కును పెట్టాడు. ఒక ఆవిడ ఉందంట, యెహోవాని లేకపోతే దేవుణ్ణి వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసిందంట. వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసి ఈమెం చేస్తుందంటే, యేసు ప్రభు వచ్చేసారు, ఆ కాలింగ్ బిల్ కొట్టారు, యేసు ప్రభు డోర్ బయట వెయిట్ చేస్తున్నారు. ఆమె, అయ్యా ఒక్క నిమిషం ఆగు, మా ఇల్లు నేను క్లీన్ చేయలేదు, ఫస్ట్ హాల్ క్లీన్ చేసి మీరు కూర్చుంటానికి నేను చక్కగా నీట్ గా రెడీగా పెట్టి నేను మళ్ళీ వస్తాను అని యేసు ప్రభును బయట నిలబెట్టిందంట. లోపలికి వచ్చి హాల్ క్లీన్ చేసిందంట. ఏసఐ ఎంటర్ అయ్యారంట. ఎంటర్ అయిపోయిన తర్వాత, హాల్లో కూర్చున్న తర్వాత, అమ్మా నేను నీ బెడ్రూమ్ చూడొచ్చా అన్నాడంట ఏసయ్య. అయ్యా అదంత క్లీన్ గా లేదయ్యా, ఒక్కసారి నేను వెళ్ళి క్లీన్ చేసి వస్తాను, మీరు ఇక్కడే కూర్చోండి అని ఏసైని హాల్లో కూర్చోబెట్టి బెడ్రూమ్ లోకి వెళ్ళిందంట. బెడ్రూమ్ క్లీన్ చేసి వచ్చిందంట. యేసు ప్రభు బెడ్రూమ్ లోకి వెళ్ళిన తర్వాత, నేను నీ స్టడీ రూమ్ చూడొచ్చా, నువ్వు ప్రేయర్ చేసుకుంటావు కదా, బైబుల్ చదువుకుంటావు కదా, ఆ రూమ్ ని నేను ఒకసారి చూడాలనుకుంటున్నానమ్మా అని చెప్పాడంట. అయ్యా మీరు ఇక్కడే బెడ్రూమ్ లో ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి, నేను ఆ రూమ్ కూడా క్లీన్ చేసి వస్తాను అని చెప్పి ఆ రూమ్కి వెళ్ళిందంట. ఆ విధంగా వాళ్ళ ఇంట్లో ఉన్న గదులన్నిటిని కూడా ఏసైని 2 నిమిషాలు కూర్చోండి, 2 నిమిషాలు వెయిట్ చేయండి, కొంచెంసేపు ఓపిక పట్టండి అని చెప్పి అన్ని గదుల్లో కొంచెంసేపు కూర్చోబెట్టిందంట. కూర్చోబెట్టేసరికి ఆమె ఏసైతో గడపాలనుకున్న సమయం అంతా అయిపోయిందంట. ఏసై అన్నాడంట, అమ్మా నీ ఇల్లంతా రెడీగా పెట్టు, నేనుండటానికి నేను ఉండవలసినటువంటి చోటును రెడీగా ఉంచి అప్పుడు పిలువమ్మా, నేను అప్పుడు వస్తాను, నీతో మాట్లాడతాను, నీతో నా సమయాన్ని కేటాయించి నీతో నేను ముచ్చటిస్తాను అని చెప్పి ఏసై తిరిగి వెళ్ళిపోయాడంట. ప్రియులారా, ఇది ఒక చిన్న ఉపమానమే, కానీ యవనస్తులు చాలా మంది తమ యొక్క హృదయంలో గదులు గదులుగా ఉంచుకున్నారండి హృదయాన్ని. ఏ గదిలోనూ ఏసైకి కంప్లీట్ స్థానం లేదు. ఏ గదిలో కూడా ఏసైతో మనము మనసారా మనసు విప్పి కబుర్లు చెప్పుకొని ఏసైతో ఎక్కువ సమయాన్ని గడిపేటువంటి అవకాశం మనకి లేకుండా పోయింది. ప్రియులారా, మన జీవితాల్లో దేవుని యొక్క స్థానం ఎక్కడుంది? ఇది దేవుని తీర్పు, నేత్రాస దేవుని తీర్పు పార్ట్ 4 కానీ యవనస్తుడా నీ జీవితంలో దేవుని స్థానం ఏది అనేటువంటిది మన టైటిల్. మన జీవితాల్లో దేవునికి చోటు ఎక్కడుంది, స్థానం ఎక్కడుంది? ఉత్తర దిక్కున, తూర్పు దిక్కున, పడమరనా, ఎక్కడ, ఏ స్థానం, ఏ దిక్కులో పడేసాం? ఏవైనా ఈ లోకానుసారమైనవి ఎంటర్ అయితే చాలు, యవనస్తులైనటువంటి తమ్ముళ్ళకి, అన్నయ్యలకి, చాలా మందికి ఎవరైనా స్త్రీలు ఎంటర్ అయితే వాళ్ళ జీవితంలో దేవుని యొక్క ఆత్మకు, దేవుని యొక్క పరిశుద్ధాత్మకు, దేవునికి వాళ్ళ జీవితంలో చోటు కరువైపోతూ ఉంటుంది. ప్రియులారా, స్త్రీల విషయంలో కూడా ఎవరైనా ఎంటర్ అయితే వాళ్ళ జీవితంలోనికి దేవుని యొక్క స్థానం కరువైపోతూ ఉంటుంది. సంసోను జీవితంలో కూడా ఎంతో మంది స్త్రీలకు ఆయన యొక్క జీవితంలో చోటు ఉంది, కానీ ఆత్మ ఆయనను విడిచి కొద్ది కొద్దిగా ఆ సంసోను గారిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నట్లుగా వాక్యాల్లో, లేఖనాల్లో మనం చదువుకుంటాం. ప్రియులారా, యవనస్తుడా నీ యొక్క జీవితంలో నీ లైఫ్ లో దేవుని యొక్క స్థానం ఎలా ఉంది? ప్రప్రథమముగా ఉందా? దేవునికి నిండైన స్థానాన్ని నువ్వు ఇచ్చావా? ఆయన అరిచేతి కింద, ఆయన పాలన కింద, ఆయన అధికారం కింద బ్రతకడానికి నువ్వు ఒప్పుకుంటున్నావా? ఆయనకి సంపూర్ణమైనటువంటి అధికారాన్ని నీ జీవితం మీద దేవునికి నువ్వు ఇచ్చావా లేదా అన్న విషయాన్ని మనం ఎంతైనా పరీక్షించుకోవాలన్న వలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ఈయన బలిపీఠము చేయించాడు,
అన్నిటికీ పానార్పణలు, నిత్య నైవేద్యము, సాయంకాలం అర్పణ, ధూపార్తి, ఇవన్నీ కూడా ఏ అర్పణలు చేసినా వాటన్నిటికీ చేయమని చెప్తున్నాడు. కానీ ఈ యొక్క బలిపీఠాన్ని మాత్రం పక్కన పెట్టేసి దేనికోసం వినియోగించమని చెప్పాడో తెలుసా? కేవలము ఏదైనా విచారణ చేయడానికి. యుద్ధానికి ఎక్కడికన్నా వెళ్ళాలంటే, ఎక్కడికైనా ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాలైతే అక్కడికి వెళ్ళి దాన్ని విచారిద్దాము, అప్పుడు విచారిద్దాము అని దీన్ని పక్కన పెట్టిన వాడుగా మనకి కనబడుతున్నాడు. ఆ 15వ వచనాన్ని నేను చదువుతున్నాను ప్రియులారా, గమనించండి. అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపించినదేమనగా, ఈ పెద్ద బలిపీఠము మీద ఉదయము అర్పించు దహన బలులను, సాయంత్రము అర్పించు నైవేద్యములను, రాజు చేయు దహన బలి నైవేద్యములను, దేశపు జనులందరినూ అర్పించుచు దహన బలి నైవేద్యములను, పానార్పణలను దహించి ఏ దహన బలి జరిగినను, ఏ బలి జరిగినను వాటి పశువుల రక్తమును దాని మీదనే ప్రోక్షిపవలను, అయితే ఇత్తడి బలిపీఠము దేవుని యొక్క నేను విచారణ చేయుటకు ఉంచవలను. చాలా మంది యవనస్తులు, మిగిలిన వాటన్నిటికీ టైం ఉంటుంది, కంప్యూటర్ వర్క్కి మనకి టైం ఉంటుంది, ట్రావెలింగ్కి టైం ఉంటుంది, లాంగ్ రైడ్కి మనకి టైం ఉంటుంది, ఫ్రెండ్స్తో మాట్లాడడానికి చాట్కి చిట్కి మన దగ్గర టైం ఉంటుంది, సోషల్ మీడియాలో గడపడానికి మనకి టైం ఉంటుంది, దేవుని సన్నిధిలో గడపడానికి మాత్రము మనకి టైం ఉండదు. ఎప్పుడు టైం ఉంటుంది దేవుని సన్నిధిలో గడపడానికంటే, ఏదైనా కష్టం ఎదురైతే, ఏదైనా చిక్కుముడి ఎదురైతే, ఏదైనా పెద్ద సమస్య మనకు ఎదురైతే విచారణ చేయడానికి. విచారణ అంటే రెండు రకాల అర్థాలు ఉన్నాయండి, ఒకటి ఆలోచన చేయడం, ఒకటి బాధపడడం. ఆలోచన చేసి ప్రభా మరి ఈ సమస్య వచ్చింది నాకు, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని అప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి మాత్రం, అప్పుడు దేవుని దగ్గర మోకరించడానికి మాత్రం అప్పుడు దేవుడు మనకి జ్ఞాపకం వస్తాడు. అప్పుడు మాత్రం విచారణ చేయడానికి దీన్ని పక్కన ఉంచండి, ఇత్తడి బలిపీఠాన్ని. మిగిలిన వాటన్నిటికి నిత్యము నైవేద్యాలు, అన్ని రకాల ఆరాధనలు, పూజలు, పురస్కారాలు ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్తున్నాడు. ఎవరైనా దావీదు వంశము నుండి వచ్చినటువంటి రాజు ఆహాజు, ప్రిలరా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఈయన ఉన్నాడో చూడండి. ఈనాటి యవనస్తులు కూడా దేవునికి గనక తక్కువ సమయం ఇస్తుంటే, దేవునితో విచారణ చేయడానికి, దేవునితో కలిసి ముచ్చటించడానికి, దేవునితో కలిసి ప్రార్థన చేయడానికి, పాట పాడటానికి, సాక్షి చెప్పడానికి, దేవుని సన్నిధిలో దేవుని కొరకు వాడబడడానికి నీ దగ్గర సమయం లేకపోతే ఆహాజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు నేను ఉన్నావని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా నేను ముందుకు వెళ్తున్నాను, ముగిస్తాను కొద్ది నిమిషాల్లో. 16వ వచనం, కాగా యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు ఆజ్ఞ చొప్పున అంతయు చేశాను. మరియు రాజైన ఆహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటి మీద నన్ను తొట్టిని తొలగించెను. ఇత్తడి ఎడ్ల మీద నున్న సముద్రమును దింపి రాతి కట్టు మీద దానిని ఉంచెను. మరియు అతడు అష్టూరు రాజును బట్టి విశ్రాంతి దినపు ఆదరణ కొరకై మందిరములో కట్టబడిన మంటపమును రాజు ఆవరణము గుండా పో ద్వారమును యెహోవా మందిరము నుండి తీసివేసెను. ఆహాజు చేసిన ఇతర కార్యములను గుర్చి యోధారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. కంప్లీట్ గా దేవునికి స్థానం లేకుండా చేసేసాడు. ఇదంతటికి కారణం ఏంటో తెలుసా? ఆయనకున్నటువంటి నేత్రాశ. క్లియర్ గా మనకి ఇక్కడ రాశాడు, క్లియర్ గా 12వ వచనాన్ని జాగ్రత్తగా గమనించండి. ఆహాజు దమస్కు నుండి వచ్చి 2వది బలిపీఠమును చూచిన తర్వాతనే అదే బలిపీఠం ఆయన కావాలనుకున్నాడు. తర్వాత ఆ బలిపీఠమునొద్దకు వచ్చి ఎక్కి దహన బలి నైవేద్యమును అర్పించి పానార్పణమును చేసి దాన్ని అర్పించిన సమాధాన బలి పశువు రక్తమును దాని మీద ప్రోక్షించెను. 14వ వచనం చివరి భాగంలో, యెహోవా మందిరమునకును మధ్య నుండి తీయించి దేన్ని? ఇత్తడి బలిపీఠాన్ని మధ్య నుండి తీయించాడు. ఎప్పుడైతే దీన్ని చూశాడో దేవుని యొక్క బలిపీఠాన్ని తీయించేశాడు. ఎప్పుడైతే నేత్రాశ కలిగిందో దేవునికి దూరం అయిపోయాడు. దేవుడు ఎంతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు, నీకే సమస్య ఉన్నా, అది ఎంత పెద్దదైనా, ఊర్ధ్వలోకం అంత ఎత్తైనా, పాతాళమంతా లోతైనదైనా, నేను దాన్ని సాల్వ్ చేస్తాను. నువ్వు నన్ను అడుగు, నాతో మాట్లాడు, నాతో స్పెండ్ చేయి, నన్ను అడుగు, నేను నీ ప్రాబ్లంను సాల్వ్ చేస్తాను. వాళ్ళ గురించి నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు, వాళ్ళు నీ మీద గెలవరు అని చెప్పినా కూడా దేవుణ్ణి నమ్ముకోవడం కంటే ఈయన ఎక్కువ ఎవరిని నమ్మాడంటే తిగ్లత్పిలేసర్ని నమ్మాడు. ఇంకొక గొప్ప పాయింట్ ఏంటంటే ప్రియులారా, తిగ్లత్పిలేసర్ అంత రాజ్యాన్ని,
అంత విజయోత్సవాలతో ఉన్నాడు అంటే, అన్ని విజయాలు ఆయనకు వస్తున్నాయి అంటే కారణం ఏంటంటే తిగ్లత్పిలేసురు పూజించే దేవతలు అని అనుకున్నాడంట ఈయన. ఆ మాట మనం చూద్దాం, ఆ మాట చూసి మనం ముగించుకుందాం. ఒకసారి చూద్దాం చూడండి, ఆ తిగ్లత్పిలేసురు యొక్క దేవతలు వీటికి కారణమని ఆయన అనుకున్నాడు. ఒకసారి చూద్దాం, రెండవ దినవృత్తాంతముల గ్రంథము 28:19-25 వరకు దయచేసి నా కొరకు క్లియర్ గా చదవండి. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 28:19-25. అహాజు యూదా దేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహం చేసి ఉండెను, కనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన అహాజు చేసిన దాన్ని బట్టి యూదా వారిని హీనపరచెను. అషూరు రాజైన తిగ్లత్పిలేసెరు అతని యొద్దకు వచ్చి అతన్ని బాధపరచెను గాని అతన్ని బలపరచలేదు. ఆహాజు భాగములు ఏర్పరిచి యెహోవా మందిరంలో నుండి ఒక భాగమును, రాజునగర్లో నుండి ఒక భాగమును, అధిపతుల యొద్ద నుండి ఒక భాగమును తీసి అషూరు రాజునకు ఇచ్చెను గాని అతడు అతనికి సహాయం చేయలేదు. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరీ అధికంగా అతిక్రమములు జరిగించెను. అట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజే. ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయం చేయుచున్నవి గనుక వాటి సహాయం నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించేదని అనుకుని తను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించెను. అయితే అవి అతనికి ఇస్రాయిల్ వారికి నష్టమునకే హేతువులాయెను. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమునందట బలిపీఠములను కట్టించెను. యూదా దేశంలోని పట్టణములన్నిటిలోనూ అతడు అన్యుల దేవతలకు ధూపం వేయటకై బలిపీఠములను కట్టించి తన పితరుల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. అతడు చేసిన ఇతర కార్యములు గురించి అతని చర్య అంతటిని గురించి యూదా ఇస్రాయేల్ రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. చాలు, ఇక్కడ మనం చాలా చక్కగా చదివాం నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ గమనించినట్లయితే సిరియా దేవతలు, సిరియనుల దేవతలు, దేవుళ్ళు వాళ్ళు ఆరాధించేటువంటి వారి వలనే వీళ్ళకి విజయం వస్తుందని చెప్పి, నేను కూడా వాటిని ఆరాధిస్తే నాకు విజయం వస్తుందని చెప్పి అన్య దేవతల వైపు మగ్గు చూపిన వాడుగా ఆహాజు మనకు కనబడుతున్నాడు. అంత మాత్రమే కాదు, తన కుమారులను అగ్నిగుండము దాటించాడు. ప్రియులరా, మీరు తర్వాత చదవండి యెషయా గ్రంథం 7:1 మొదటి నుండి చివరి వరకు, అలాగే 2వ రాజుల గ్రంథము 16 మొదటి నుండి చివరి వరకు మీరు చదవండి. దినవృత్తాంతముల గ్రంథము 28:2 కూడా మీరు చదవండి. కంప్లీట్ నాలెడ్జ్ ఆహాజును గురించి మనకి కనబడుతుంది. ఎన్నో తప్పిదములు చేశాడు. దేవుని తీర్పు ఎలా వచ్చిందంటే దేవునికి బాగా కోపము పుట్టించాడు. నేను నీకు తోడుగా ఉంటానని చెప్పినా కూడా దేవుని మాట వినకుండా ఎంతగానో మరి దేవునికి కోపము తెప్పించిన వాడుగా ఆహాజు మనకి కనబడుతున్నాడు. యవనస్సులమైన మనము కూడా దేవుడు మనకు తోడయ్యన్నాడు గుర్తుపెట్టుకోవాలి. మనుషుల మీద మనం ఆధారపడకూడదు, మనం గుర్తుపెట్టుకుందాం. దేవుని మీద ఆధారపడాలి, దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని నుండి మనకి సహాయము వచ్చినా రాకపోయినా షట్రక్ మేషక అభిజ్ఞగొల్లవలే ఈ అగ్నిగుండము నుండి తప్పించుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా కూడా నెబుకద్నెజరు నీవు నిలబెట్టిన ప్రతిమకు మాత్రం మేము రొక్కము, ఆ విగ్రహారాధన మాత్రం మేము చేయము, అన్య దేవతల వైపు మేము చూడము అని నిక్కచ్చిగా ఎలాగైతే జవాబు చెప్పారో యవనస్సులమైన మనము కూడా ఆ విధంగా ఉండాలి. ఆహాజు వలె అన్య దేవతలను మనము నమ్మకూడదు, అన్య దేవతల యొక్క బలిపీఠాలని మనము ఆశ్రయించకూడదు, అన్య రాజులను మనుషులను మనము ఆశ్రయించకూడదు, దేవునికి కోపం పుట్టించే వారిగా మనము ఉండకూడదు. ప్రియులరా, నాకు చిన్న లైన్ గుర్తొస్తుంది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఆ లైన్ పాడి నేను ముగిస్తాను. అభ్యంతర పరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేటి కన్నా, అభ్యంతర పరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేటి కన్నా, ఆ కన్నే లేకుంటేనే మేలు నాకు నిన్ను చూడ కనులీయుమయ్యా, ఆ కన్నే లేకుంటేనే మేలు నాకు నిన్ను చూడ కనులీయుమయ్యా. ఏసయ్యా కన్నలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా,
యేసయ్యా నిన్ను చూడ్ మనసాయనయ్యా. అభ్యంతరపరిచే కళ్ళు కలిగిన వాడుగా ఆహాజ్ ఉన్నాడు. ఆహాబ్ అయితే రాజ్యాన్ని కోరుకున్నాడు, నాబోత్ యొక్క ద్రాక్ష తోటను కోరుకున్నాడు. ఆహాజ్ అయితే బలిపీఠాన్ని, అన్ని దేవతల బలిపీఠాన్ని నేత్రాస్తో కోరుకుని దేవుని యొక్క ఉగ్రతకు చోటిచ్చాడు. మనం చదువుకున్నాం కదా రెండవ దిన వృత్తాంతముల గ్రంథం 28 అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి భాగంలో యోధా రాజ్యం అంతటిని కూడా హీనపరిచాడంట. హీనపరిచాడు ఒక రాజ్యం మొత్తము, యోధా రాజ్యం అంతా కూడా హీన దశకు చేరుకుంది. ఈ యొక్క అషూరు చెరక వెళ్ళిపోయింది. ఒక శతాబ్ద కాలం వరకు, ప్రిలరా, శతాబ్ద కాలం వరకు అషూరు యొక్క చెప్పు చేతల్లో ఉంది. తర్వాత ఆహాజు తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క జనాంగం యెహోయాకీము సిద్కియా వీళ్ళందరూ కూడా ఆ చివరి మూడు రాజులు, వీళ్ళు ముగ్గురు రాజులు వీళ్ళు. ఆ తర్వాత మరి చెరలోకి వెళ్ళిపోయినట్లుగా మనకి ఈ వచనాలు జ్ఞాపకం చేయబడుతున్నాయి. ప్రిల్లరా, జ్ఞాపకం చేసుకుందాము. దేవుని తీర్పు ఉంది. నేత్రాస అనే ఊరిలో యవనస్తులు పడకూడదు. బహుశా రాజ్యాల మీద మన కన్ను పడకపోవచ్చు, బహుశా బలిపీఠాల మీద మన కన్ను పడకపోవచ్చు, కానీ చిన్న చిన్న వాటి మీద, పొరుగు వాణిని మనం దేనిని కూడా ఆశించకూడదని బైబిల్ చెప్తుంది. సమయాలు గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, 2 సమయాల గ్రంథంలో మిద్దె మీద నుండి పొరుగువాని భార్యను దావీదు చూసి నేత్రాసతో ఆమెను మోహించి భారీగా తెచ్చుకొని ఒక మర్డరర్గా చరిత్రలో మిగిలిపోయాడు. అంతేకాదు, ఆయన క్షమించబడటానికి ఎన్నో సంవత్సరాలు కాలం పట్టింది. ఎంతగానో కన్నీరు కాచాడు, ఎన్నో కీర్తలు రాశాడు, ఎంతో పశ్చాత్తాపడ్డాడు మరలా తన రక్షణానందాన్ని మరలా కొనసాగించడానికి. ప్రియులారా, అంతేకాదు, సంసోను గాజాకు వెళ్ళిన వేశ్యనొకతను చూచి ఆమె యొద్ద చేరిను. 16 అధ్యాయం మొదట వచ్చిన న్యాయాధిపతుల గ్రంథం. వేశ్యను చూచాడు, నేత్రాసతో ఆమె యొద్ద చేరాడు. సంసోను యొక్క జీవితము ఎంత ఇస్తరాకు చినిగిన ఇస్తరాకు లాగా చల్లా చెదిరైపోయిందో. ఒక వాగ్దాన పుత్రుడై ఉండి, మొక్కులు మొక్కు కొనగా పుట్టినటువంటి కుమారుడై ఉండి జీవితాన్ని ఛిద్రము చేసుకున్నాడు. చివరకు ఆత్మహత్య చేసుకునవలసి వచ్చింది. ప్రియులరా, యవనస్తులు మనము కూడా వేరే వాటి మీద, దేని మీద మన కన్ను పడకూడదు. మన కనులు ఎప్పుడు కూడా కుడికైనా ఎడమకైనా తొలగకుండా దేవుని యొక్క వాక్యం మీద మన శ్రద్ధంతా ఉండాలి. వాక్యాన్ని చదువుతూ దివారాత్రాలు దాన్ని ధ్యానం చేస్తూ, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారని వాక్యమును అనుదినము చదవటం వల్ల, కీర్తన 1 అధ్యాయంలో 2-3 వచనాలలోనూ మరియు కిందకి చదివితే మనకు అక్కడ కనబడుతుంది. దివారాత్రములు ధర్మశాస్త్రం నుండి ఆనందించాలి. మీరందరూ ఉదయం వింటున్నారు, ఈవినింగ్ వింటున్నారు, వాక్యాల్లో క్విజ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు, దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. కానీ యవనస్తులైనటువంటి మీరు నేత్రాసకు దూరంగా ఉండాలి. ఏ పాపమునకైనా మూల పాపం మాత్రము నేత్రాస అని మనం జ్ఞాపకం చేసుకుందాము. ఈ నేత్రాసకు తగినటువంటి తీర్పు ఉందని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనుషులు చేసే ప్రతి పాపమునకు, ప్రతి మాటకు, ప్రతి క్రియకు ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు వస్తాడు, అది మంచిదైనా చెడ్డదైనా. ఈ మాటలు మనం జ్ఞాపకం పెట్టుకొని యవన దశలో ఉన్నటువంటి మనము మన చూపులో, మన మాటల్లో, మన ప్రవర్తనలో చాలా జాగ్రత్తగా అనుక్షణము వాక్యం చేత మనలను మనం కడుగుకుంటూ ఆహాజు వలే కాక యోసేపు వలె మనం ముందుకెళ్లాలని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఈ కొద్ది వాక్యాన్ని నేను మీకు ముగిస్తున్నాను, మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరలా మరలా వాక్యాన్ని మెడిటేట్ చేయాలని, వాక్యాన్ని ధ్యానం చేయాలని ప్రేమతో మిమ్మల్ని ప్రత్యేకంగా నేను బ్రతమాలుకొంచున్నాను. ఇప్పటి వరకు శ్రద్ధగా వాక్యం విన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియమైన తమ్ముళ్ళు, చెల్లెలు, మీ అందరికి కూడా ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు, ఎక్స్ట్రా టైం కూడా నాకు ఇచ్చినందుకు తమ్ముడు రాజేష్ కి, అలాగే సిస్టర్ ఎస్తేర్ కి, తన కుటుంబానికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. ఈ యొక్క వాక్యము దేవుడు మనందరి నిమిత్తము దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇది వరకు పరిశుద్ధ ఆత్మ దేవుడు తన సన్నిధి మనతో ఉంచి చక్కగా నడిపించిన విధానం బట్టి వీళ్ళున్న వారందరూ కూడా ఒకసారి అన్మిట్ చేసి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన జీవితాలు ప్రభు సన్నిధిలో దేవుని వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ, మరి లోకం వైపు కాక, శ్రమల వైపు కాక, లోక ఆశల వైపు కాక, మరి క్రీస్తు వైపు చూస్తూ నిరంతరం కూడా ప్రభు కొరకు జీవించినట్లుగా, విత్తబడిన వాక్యం మన జీవితాల్లో ఫలింపు దయచేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
స్తోత్రం 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 తండ్రి అయిన దేవునికి, కుమారుడైన దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అదే రీతిగా అందరు కూడా ప్రార్థనలు ఏకీవించండి ప్రభు సన్నిధిలో. మన మధ్యలో ఉన్న గ్లోరీ టు గాడ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అన్న డివైస్ లో ఉన్నటువంటి అక్కగారు ప్రార్థన చేస్తారు. ముగింపు ప్రార్థన అందరూ కూడా ఏకీవించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన వాడు, సజీవ సత్యవంతుడు, మహోన్నతుడ, ఈ క్షణం వరకు మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క దయగల రెక్కల కింద, ఈ క్షణం వరకు మమ్మల్ని కంటికి రెప్పల కొనుక ఎడబాయక చూపుతూ నీ ప్రేమ చూపుతూ మమ్మల్ని కాచినటువంటి మా దేవామికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నా తండ్రి నాయన. ఈ యొక్క సాయంత్ర కాలంలో నా తండ్రి మీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ దర్శించి నా తండ్రి మాలో ఉన్నటువంటి లోటుపాట్లన్నింటినీ కూడా సరిచేసుకునేటువంటి ఒక అద్భుతమైన తరుణంలో మీ యొక్క దూత ద్వారా నా తండ్రి మాకు సెలవిచ్చిన మాటలన్నింటినీ కూడా మా హృదయమనే పలకల మీద మేము భద్రంగా నా తండ్రి వాటిని ముద్రించుకొని వాక్యాన్ని విని విడిచిపెట్టి వారిలాగా కాకుండా నా తండ్రి విన్న వాక్యాన్ని జాగ్రత్తగా మా హృదయమనే పలకల మీద మేము బలంగా ముద్రించుకోవడానికి మాకు విశ్వాసం దయచేయమని మీ పాదచంత ప్రాధాయపడుతున్నాం నా తండ్రి. ఈ యొక్క విన్న వాక్యం ఎంతో విలువైనది నా తండ్రి. ఈ యొక్క విలువైన వాక్యం మేము పాపం చేయకుండా మాకు సహాయం పడలాగా నా తండ్రి, మేము ఈ వాక్యాన్ని నిరంతరం కూడా దీవారాత్రం ధ్యానించుకుంటు నా తండ్రి మీ యొక్క మార్గంలో నడవడానికి మా అందరి పైన కూడా మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఈ క్షణం వరకు కూడా మాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా మీ యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినేటువంటి ఆసక్తిని గ్రహింపునిచ్చినటువంటి మా రాజా మా దేవ మీకు కృతజ్ఞతలు చెలేసుకుంటూ నా తండ్రి, చెప్పబడినటువంటి వాక్యంలో చెప్పబడినటువంటి సహోదరుని ఇంకగా మీ యొక్క సేవలో బహుగా ఫలింప చేయమని నా తండ్రి, సమస్తమైన మహిమా ఘనత నామానికి ఆరోపిస్తూ మాకు స్పష్టంగా రానయ్యున్నటువంటి క్రీస్తు నామం యొక్క చిన్న విన్నపాన్ని నీ పాద సమూహంలో సమర్పిస్తున్నా నా పరమ తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల భద్రత, గూగుల్ మీట్ లో చేరిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకును, మరి ముఖ్యంగా నిస్సీ